ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కార్లు అద్దెకు తీసుకుని తాకట్టు పెట్టిన ఘరాన మోసగాడి భాగోతం వెలుగుచూసింది. నందిగామ పిఎస్లో వెంకటసాయి కుమార్పై ఓ బాధితుడు ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదుతో రంగంలోకి దిగిన నందిగామ పోలీసులు నిందితుడు సాయి కుమార్తో పాటు తండ్రి శివరామకృష్ణను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. శ్రీ రామినేని శివరామకృష్ణ ప్రసాద్ నందిగామలో ముళ్ళు మొలలు క్లినిక్లో వైద్య సేవలు అందిస్తాడు. తన కుమారుడు వెంకటసాయి కుమార్ కార్లు అద్దెకు తీసుకుని నడిపేవాడు. అప్పుడప్పుడు తండ్రి కూడా కిరాయి చేసేవాడు. అత్యాశతో అక్రమ సంపాదనే ధ్యేయంగా తండ్రి కొడుకులు ఇద్దరు కార్ ట్రావెల్స్ పేరుతో మోసాలకు పాల్పడ్డారు. రెండు కార్లు ఉన్న యజమానులను లక్ష్యంగా దొంగజిత్తులు వేశారు. ఒక కారు అద్దెకిస్తే ఎక్కువ డబ్బులు ఇస్తామని నమ్మించాడు. అలా తీసుకున్న కార్లకు 2-3 నెలలు తప్పకుండా అద్దె చెల్లించేవాడు. ఆ తర్వాత ముఖం చాటేసేవాడు. అద్దె సంగతి దేవుడెరుగు, కారు కూడా తిరిగొస్తే వాడే కాదు. కొన్నాళ్లకు మరో ఇద్దరితో కలిసి ఇంకో ఎత్తు వేశాడు. అద్దె పేరుతో తీసుకున్న కార్లను తనఖా పెట్టడం ప్రారంభించాడు. అలా వచ్చిన డబ్బుతో జల్సాల్లో మునిగి తేలాడు. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ, కంచర్చర్ల, ఇబ్రహీంపట్నం, పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్లలో తండ్రి కొడుకుపై ఫిర్యాదులు నమోదయ్యాయి. సుమారు 100కు పైగా బాధితులు, 60 కార్లకు పైగా ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 7 కార్లను రికవరీ చేశామని, ఇంకా ఎన్ని కార్లు ఉన్నాయో నిందితులు దొరికితే తెలుస్తామని నందిగామ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వారి కోసం వెతుకుతున్నట్లు తెలిపారు. ఇలాంటి మోసగాళ్లు బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక చిట్టింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో శ్రీ రామ్నేని పవన్ అనే అతను వెహికల్స్ నేను రెంట్కి తిప్పుతానని చెప్పి డబ్బులు ఇస్తానని చెప్పి తీసుకోవడం, తర్వాత ఆ వెహికల్స్ని డబ్బు తిరిగి రెంట్ చెల్లించకుండా ఇతను వేరే వాళ్ళ దగ్గర అతను ఇమీడియట్గా నాకు హాస్పిటల్ ఖర్చు ఉందని ఇంకోవడం కూడా తక్కువ డబ్బులకి అది తాకట్టు పెడతాం చేసి ఆ కార్ని ఇటు అద్దె చెల్లించగా వెహికల్ ఇవ్వక వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. రెండోది మీకు రిజిస్ట్రేషన్ చేయించుతానని చెప్పి కొంతమంది వాళ్ళు పెట్టడం జరిగింది. దీని మీద రిపోర్ట్ రాగా కేసు నమోదు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పటి వరకు మా నోటీసులోకి 7 కార్లు తీసుకున్నట్టు వచ్చింది. అందులో 5 కార్లు సీజ్ చేయడం జరిగింది. ముద్దయ్య కోసం కూడా అతను రిపోర్ట్ వచ్చే టైంకి అబ్స్కాండింగ్లో ఉన్నాడు. దీని మీద మనం ఆల్రెడీ టీమ్స్ పెట్టడం జరిగింది. ఈ టీమ్స్ పెట్టిన దాని మీద త్వరగా పట్టుకోవడం జరిగింది. ఎన్ని కార్లు రికవరీలో? 5 కార్లు రికవరీ అయింది. ముద్దయ్య అందుబాటులో అబ్స్కాండింగ్లో ఉన్నాడు. రిపోర్ట్ వచ్చే టైంకి త్వరలో అవుతుంది. ఇంకెవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంది సార్? అది ఇన్వెస్టిగేషన్లో పూర్వపరం బయట రావాల్సింది.